శ్రీ గురుభ్యో నమః శుభమ్యాతు. ఇప్పుడు వృశ్చిక రాశి నుండి ఇప్పుడు శని సప్తమ భావాలను చూస్తున్నాడు. అక్కడ ఇంకొకటి ఏంటంటే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి. ఈ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు చంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి డెఫినెట్గా డైరెక్ట్గా వాడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. శని దృష్టి ఎప్పుడైతే పడిందో శని ఉన్న రాశి ముందు రాశి వెనక రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నదో అదేవిధంగా శని యొక్క దృష్టి డైరెక్ట్గా వృషభ రాశి మీద అందులో ఉన్న రోహిణి నక్షత్రం మీద ఎప్పుడైతే పడిందో ఆ నక్షత్రం వాళ్ళకి కూడా ఏళ్ళనాడు శని ప్రభావం ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రభావితం చెందడానికి అవకాశం ఉంది. మనోవేదన, మానసిక ఒత్తిడి, మానసికంగా విపరీతమైన ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ప్రెషర్స్ మాట, నాలుగైదు పనుల మీద ప్రెషర్స్ తీసుకురావడము, ఏ పని అవనకుండా ఇబ్బంది పెట్టడం, ఇటువంటి మానసిక ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. వర్క్ లోడ్ తట్టుకునే శక్తి కానీ ఉంటే మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఆ రాశిలో ఉన్న ఆ నక్షత్రంలో రోహిణి నక్షత్రం ఏదైతే ఉందో రోహిణి నక్షత్రం ఆ వ్యక్తి యొక్క జాతకంలో ఇండివిజువల్గా ఉచ్చ స్థితిలో బలంగా ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం ఆ జీవితంతో నాలుగు నెలలు ఆడుకునే శనిశ్వరుడు. మంచి చేయాలనే ప్రయత్నం, ఎందుకంటే వృషభ రాశి తన మిత్రుడి ఇంట్లోనే ఉంది కాబట్టి, కానీ ఆ మంచికి మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ చాలా మటుకు ఎక్సర్సైజ్ చేస్తే కానీ రోహిణి నక్షత్రం వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు చూడండి, మన ఇంట్లో వాళ్ళు చెప్తారు, ప్రొఫెసర్కి చెప్తారు, మా రెండో పిల్లవాడు సరిగ్గా చూడట్లేదే, సరిగ్గా చదవట్లేదే అంటే నాకు అప్పచెప్పిండి అంటాడు. అప్పచెప్పిన తర్వాత తండ్రి చెప్పాడే కదా అని వాడు సరి మార్గంలో చేయడానికి కొట్టడం, తిట్టడం, అరవడం, పనిష్మెంట్ ఇవ్వడం, ఎన్నో రకాల ప్రయత్నం చేసి ట్రైనింగ్ ఇచ్చి మొత్తాన్ని కూడా మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. బయట నుంచి చూసేవాడికి ఆ ముక్కరవాడు కాబట్టి ఈ టీచర్ ఒక బ్రహ్మరాక్షసులా కనబడతాడు, కానీ అల్టిమేట్లీ రిజల్ట్ వచ్చే టైంకి వీళ్ళంత ఒక పోడ కొట్టేయడం అనమాట. అలాగా రోహిణి నక్షత్రం మీద శని యొక్క ప్రభావం అనేది ఒక టీచరు ఒక విద్యార్థి 30 మార్కుల విద్యార్థిని ఎలా మార్చాలని ప్రయత్నం చేస్తాడు అటువంటి ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి. అంచేత దాన్ని శని అనుభవాన్ని ఇస్తున్నాడు, ఒక మంచి మార్గంలో తీసుకోవడానికి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ వేరే దానికి కావాల్సిన సంస్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయాలి తప్ప శనీశ్వరుడు బాధపెడుతున్నాడు మాకు అనుకునే అవకాశం లేదు. సో ఆ ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ ప్రయత్నంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా అనుభవం కోసం, ట్రైనింగ్ కోసం ఈ నాలుగు నెలలు మైండ్ ఫిక్స్ చేసుకుని కొంచెం నిదానంగా ఉండగలిగితే మాత్రం ఆ వచ్చే నవంబర్ తర్వాత, కమింగ్ నవంబర్ తర్వాత మాత్రం రాజయోగాలు ఈ వృషభ రాశిలో ఉన్న రోహిణి నక్షత్రం వాళ్ళకుంటుందని ప్రత్యేకంగా చెప్పగలుగుతాం. శుభం భయ్యా.